వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంగ్లీష్ విత్ జగదీష్. డియర్ స్టూడెంట్స్, టెన్త్ క్లాస్ రిజల్ట్స్ తెలంగాణ అండ్ ఆంధ్రాకి సంబంధించి ఒక బిగ్ అప్డేట్ అయితే ఇప్పుడు ఇవ్వబోతా ఉన్నాను. నేను నిన్న ఒక వీడియో పెట్టాను టెన్త్ క్లాస్ రిజల్ట్స్ గురించి, మనకి అదేవిధంగా పెన్ వివరాలతో సహా నిన్న ఒక వీడియో పెట్టడం జరిగింది. కానీ అది మనకు వచ్చినటువంటి సమాచారం మేరకు, నిన్న ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మేరకు తెలంగాణకు వచ్చేసి ఏప్రిల్ 27-28 తారీఖుల్లో రిలీజ్ కాబోతుంది అనేది మనకు అఫీషియల్గా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. అందుట్లో ఏమాత్రం తేడా లేదు. కానీ ఈరోజు జరిగినటువంటి కొన్ని పరిణామాల కారణంగా, అంటే జనరల్గా మీకు తెలిసిందే, పేపర్ కరెక్షన్ అయిపోయిన తర్వాత స్పాట్ వాల్యుయేషన్ ఏదైతే ఉందో అది అయిపోయిన తర్వాత ఈ పేపర్స్ మొత్తం కూడా బార్ కోడింగ్ అని మొత్తం స్కానింగ్ చేసేటువంటి ఒక ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. ఈ ప్రాసెస్లో కొంత అనివార్య కారణాల వల్ల కొంత డిలే కావటంతో మనకు తెలంగాణ రిజల్ట్స్, మళ్ళీ ఆంధ్ర రిజల్ట్స్ కూడా చెప్తా ఉన్నాయి ఇప్పుడే, తెలంగాణ రిజల్ట్స్ వచ్చేసి మనకు తప్పనిసరిగా ఏప్రిల్ ఇది కాబట్టి ఏప్రిల్ 30 లేదా ఎట్టి పరిస్థితుల్లోనూ మే 1కి అయితే రాబోతా ఉందనేది అఫీషియల్ ఇన్ఫర్మేషన్. ఇందుట్లో ఏమాత్రం తేడా లేదు. నేను ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ ఏది ఇచ్చినప్పటికీ కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాతనే ఇస్తాం. బట్ 28 తారీఖుల్లో మనకు ఎందుకు మారింది అంటే, ఈ కోడింగ్లో జరిగినటువంటి డిలే కారణంగా రిజల్ట్స్ను పోస్ట్ పోన్ చేశారు తెలంగాణలో. కాబట్టి మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ మే 1కి అయితే తప్పనిసరిగా మీ యొక్క 10th క్లాస్ రిజల్ట్స్ చూసుకోవచ్చు తెలంగాణకు సంబంధించి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి 10th క్లాస్ రిజల్ట్స్ కూడా అవి తెలంగాణ కంటే ముందే రాబోతా ఉన్నాయి. తెలంగాణ కంటే ముందే రాబోతా ఉన్నాయి, ఒక వారం రోజుల ముందు. అంటే ఇది ఆల్రెడీ మనం ఇప్పుడు ఏప్రిల్ 21 ఉన్నాం ఈరోజు. మరి ఇంకా ఎన్నో రోజులు లేదు, ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు అంటే ఎల్లుండి ప్రాబబ్లీ ఏప్రిల్ 23 వాళ్ళకి ఒక రోజు అటుగా, ఏప్రిల్ 23 అయితే మనం టెంటేటివ్గా పెట్టుకుందాం, తప్పనిసరిగా ఏప్రిల్ 23 ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి 10th క్లాస్ రిజల్ట్స్ అయితే రాబోతా ఉన్నాయి. సో రెండు రాష్ట్రాల్లో కూడా తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు చాలా ఆసక్తిగా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నటువంటి రిజల్ట్స్ మీ దగ్గరకు వచ్చేసినాయి. సో మీరందరూ మంచి జీపీఏ తోటి, అదేవిధంగా ఆంధ్ర స్టూడెంట్స్ అయితే అక్కడ జీపీఏ లేదు, జనరల్గా మార్క్స్ స్కోరింగ్ మాత్రమే ఉంది. కాబట్టి అక్కడ మీ రెండు రాష్ట్రాల స్టూడెంట్స్ కూడా 10th క్లాస్లో మంచి స్కోరింగ్ తెచ్చుకొని మీరందరూ హ్యాపీగా ఉంటారని ఆశిస్తూ, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్, విల్ మీట్ ఇన్ ది నెక్స్ట్ వీడియో.